భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం టేకుల చెరువు గ్రామంలో సీతారామ ప్రాజెక్టు కాల్వ పనులను రైతులు అడ్డుకున్నారు. బూర్గంపాడు రెవెన్యూ అధికారుల పట్టా పుస్తకాలు మార్పిడి చేయడంతో ఓ రైతు కుటుంబం రోడ్డున పడింది. భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయొద్దంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. 8 మంది రైతులను బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం టేకుల చెరువు గ్రామంలో సీతారామ ప్రాజెక్టుకు చెందిన కెనాల్ పనులను రైతులు నిలిపివేశారు. సర్వే నెంబర్ 441లో భూమి 4 ఎకరాల విషయంలో గొడవలు చేసుకోవడంతో ఆ యొక్క సర్వే నెంబర్లు గల భూమి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. దీంతో ఆ ప్రాంతం మినహా మిగతా రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి ప్రాజెక్టు కెనాల్ పనులను సంబంధిత అధికారులు కొనసాగించారు. గత 2 సంవత్సరాలుగా ప్రారంభమైన ఈ పనులు నేటితో స్వస్తి పలికేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసుకుని ఆ యొక్క పొలంలోకి బలవంతంగా జేసీబీల ద్వారా పనులు ప్రారంభించడంతో సంబంధిత గిరిజన బాధిత రైతులు అడ్డుకుని నిలిపివేశారు. అధికారులు స్పందించి బూర్గంపాడు ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతున్న భూమార్పిడి ఆన్లైన్ మోసాలను అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని మోసపోతున్న రైతులకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. చేస్తే మీరు సాయం చేయరు. మా మనిషిని తొలగించాలి, అది మాకు చాలు. మా ద్వారా ఉన్నా కానీ ఆ మనిషిని తొలగించాలి. మీకైతే బాలకృష్ణ అండి, మాది బూర్గంపాడు మండలం టేకుల చెరువు గ్రామం అండి. గత 60 సంవత్సరాల నుంచి మా తాతగారు ఈ భూమి మీద సేద్యం చేసే ఉండేవారండి. ఈ భూమి మా మామగారు వాళ్ళకి వారసత్వంగా ఇచ్చారు. ఈ భూమి అలాంటి భూమి ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ ఇరిగేషన్ కింద కాళ్ళు దూకొని పోతున్నారండి. మా పేర్ల మీద డబ్బులు రానియకుండా ఈ ఎన్టీవీ గుర్రం రవి అనే వ్యక్తి మా కమిషన్లు మాకు ఇచ్చితే మేము తప్పుకుంటాం అనే రీతిలో మాట్లాడి వాళ్ళు బెదిరించుకుంటే ఎట్లా మీకు డబ్బులు పడతాయనేసి మాట్లాడి మమ్మల్ని ఇప్పుడు ఈరోజు డబ్బులు ఆఫ్ చేయడం కూడా జరిగిందండి. ఈ దీని గురించి మేము అధికారుల దగ్గరికి వెళ్తే ఏ అధికారి కూడా మమ్మల్ని స్పందించట్లేదు. అలాగే మాకు మీడియా అండదండలు ఉంది, మీరు మమ్మల్ని ఏం చేయగలుగుతారనేసి ఈ టీవీ రిపోర్టర్ గుర్రం రవి, ఎన్టీవీ రిపోర్టర్ గుర్రం రవి మమ్మల్ని బెదిరించడం, లేకపోతే వాళ్ళతోని వీళ్ళతోని ఫోన్లు చేపించి సెటిల్మెంట్కి రమ్మని చెప్పడం, లేకపోతే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారండి. నువ్వు డబ్బులు నువ్వు వెళ్ళి నువ్వు ఎలా తెచ్చుకోగలుగుతావు, నేను చూస్తా నువ్వు ఎలా తెచ్చుకుంటావు అని చెప్పి మా డబ్బుల్ని ఆఫ్ చేయడం జరిగిందండి. ఇది వాస్తవం. వెంకటేశ్వర్లు, బురుగంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు ఇప్పటికీ 50 సంవత్సరాలకు ఉన్నది. గతంలో నా చిన్నతనం నుంచి కూడా ఇది ఇస్లావత్తు గన్య వాళ్ళ కుటుంబమే సాగు చేసుకుంటుంటూ నేను చూస్తూనే ఉన్నా. మా చేను కూడా పైనే ఉన్నది. కానీ ఈ మధ్యకాలలో సీతారాం ప్రాజెక్టు రావటం వల్ల దీనికి డబ్బులు నష్టపరిహారం వస్తుందన్న ఉద్దేశంతో ఈ గుర్రాల రవి దీన్ని ఏదో ఒక రకంగా ఆసరా చేసుకొని ఇది మా భూమి అని కోర్టుకు పోయి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవంగా చూసుకుంటే ఇస్లావతాలకు సంబంధించినటువంటి భూమి. సరే, దీనికి 5-10 ఎకరాల దూరాల వాళ్ళకు ఎంతో కొంత 16 గుంటలు ఏదో భూమి ఉంది కాబట్టి దాన్ని ఆసరా చేసుకొని ఎక్కువ నష్టపరిహారం వస్తుంది కాబట్టి డబ్బులకు కక్కుర్తుపడి దీని వెనకాల ఇంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు సేద్యం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద సుదీర్ఘంగా రెవెన్యూ లేదనుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా నిగ్గు తెలిసి ఎవరిదని కూడా తీసుకొని ఇటు ఈ కుటుంబాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని రెవెన్యూ వాళ్ళు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కోర్టుకు వెళ్ళటం, తర్వాత వేల డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మరి గుర్రం రవాళ్ళ గినక భూమి ఉంటే ఇవాళ ఫీల్డ్ మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తెరనకాలుండి ఈ రాజకీయం నడుపుతున్నటువంటిది డబ్బులకు కక్కుర్తి పడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఇస్లామత్ కుటుంబానికి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కొట్టుకొని సాగు చేసుకుని మా మామగారు మాకు ఇచ్చిన భూమి ఇది. వాళ్ళు ఎలా తెలిసారా ఆయన భూమి కాదు.
మా భూమి ఆయన పేరు మీద రాపించుకొని డబ్బులు వచ్చేవరకే పోయి కోటికి పెట్టింది నా భూమి అని ఆయన భూమి ఆయన ఉంది 16 కోట్లు ఇక్కడ అట్లా ఎట్లా వచ్చిందో ఏమి వచ్చింది ఇక్కడ పేరు మీద ఆయనకి ఆయన భూమి ఆయన ఉంది ఆ 16 కోట్లు ఆడనే ఆ భూమి మొత్తం ఆ దాని కేసు పెట్టిండు పోయి డబ్బులు పోయి కోట్లు తీరా మాకు వచ్చేవరకే పోయి కోట్లు వేసిండు వాడు ఒకటి కాదు రెండు కాదు 18 లక్షలు అడుగుతాడు ఎవరు తెచ్చి ఇవ్వాలి.